Hello, welcome to my talk show. అసలు రాజకీయం అంటే లోగడ రంగు రుచి వాసన కలగలుపుగా అద్భుతంగా ఉండేది. అంటే రంగు అంటే ఒకటి రెండు రంగులు, రుచి అంటే ఒక ఇద్దరే నాయకులు, ఒక ఫ్లేవర్, అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక పోటీతత్వంలో ఉన్నటువంటి పరిమళ భరితంగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోయినాయో, లోగడ ఉమ్మడి కుటుంబాలు కూడా ఇలానే ఉండేది. రంగు రుచి వాసనతో, గుబాలింపుతో, ఒకే రూఫ్ కింద అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల కుటుంబాలు, అక్కచెల్లెల కుటుంబాలు, ఒక పెద్ద ఆయన పెద్ద ఆవిడ ఎంతో అసలు అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాంటి కుటుంబాలు మొత్తం అంతరించిపోయాయి. న్యూక్లియర్ కుటుంబాలు అంటే న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసాయి. ఎక్కడికక్కడ విచ్ఛిన్నం, పటాపంచం విడిపోయింది. ఉమ్మడి కుటుంబం అనేవి లేవు. ఈ కాలం మారింది, కాలంతో పాటు వేగం పెరిగింది. ఈ వేగవంతమైన జీవిత నేపథ్యంలో మనిషి జీవన సరళి కూడా, శైలి కూడా మారిపోయింది. దానికి అనుగుణంగా ఎవరికి వాళ్ళు అలోన్ విడిపోయారు. అన్నదమ్ములు 4-5 ఉన్నా కూడా, ఒకే సిటీలో ఉన్నా కూడా, ఏదో ఎప్పుడో ఏదో ఫంక్షన్ వాటికి కలవటమే కానీ ఎప్పుడు కలయకలేదు. ఏదో మనస్పర్ధలు ఉన్నా లేకపోయినా ఎవరి బిజీలు వాళ్ళకి, ఎవరి కుటుంబాలు, ఎవరి జీవితాలు వాళ్ళకి అన్నట్టు అవేలా అంతరించిపోయినాయో ఆ విలువలు. ఇవన్నీ రాజకీయాలు కూడా అలానే తయారయ్యాయి. రెండు జెండాలు, ఇద్దరు యోధానియోధుల యొక్క ఇవి లేవు. ఇప్పుడు పార్టీలు లేవు, విడిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎలా అయిపోయినాయో, ఎట్లా స్కాటర్ అయిపోయినాయో దేశ విదేశాల్లో, రాజకీయ పార్టీలు కూడా అనేకమైనటువంటివి పుట్టగొడుగుల్లో వచ్చినాయి. అసలు రెండే రాజకీయ పార్టీలు లోపల కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఉంది. అసలు కమ్యూనిస్ట్ అనేది అసలు అంతరించిపోయింది అనుకోండి, ఎర్రజెండా రంగు మారిపోయింది. ఎవరు ఇస్తారా పొత్తులు ఏంటి అనేది వాళ్ళ పార్టీల వల్ల మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నది ఏంటి, బీజేపీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, రెండే. కాంగ్రెస్ లీడర్స్ ఇంతవరకు ఎలా ఉండేది వాళ్ళు? సరే, అది ఒక గాంధీ, ఒక ఈ ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలేసుకుంటే అలా ట్రెడిషనల్గా వచ్చినాయి. కాంగ్రెస్ ఏ విధంగా ప్రభావం కోల్పోయిందో రాజీవ్ గాంధీ తదనంతరం, సరే సోనియా కొంతవరకు పార్టీని డ్రైవ్ చేసింది. మన్మోహన్ సింగ్ అద్భుతంగా చేశాడు ఆయన స్టైల్లో. అయితే బీజేపీ వాజ్పేయి తర్వాత బీజేపీ కూడా పెద్దగా చరిష్మా లేదు. అద్వానీ కొంతవరకు పార్టీని నడిపించాడు, కానీ సడన్గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది బీజేపీలో. ఎక్కడో గుజరాత్లో ఒక ముఖ్యమంత్రి క్యారెక్టరు సడన్గా వచ్చేసి నేషనల్ పాలిటిక్స్లోకి అమిత్ షాతో కలిసి పార్టీని తీసుకొచ్చి రూలింగ్లోకి వచ్చేసారు. కానీ సరే, వచ్చారు, వెల్ అండ్ గుడ్. వాళ్ళకేమన్నా ఇప్పుడు అంత ధైర్యం ఉందా, అంత దమ్ము ఉందా సింగిల్గా లార్జెస్ట్ పార్టీగా తీసుకురావడానికి? అంటే అది అనుమానాస్పదమే. అయిపోయింది 5 ఇయర్స్లో ఆయన చరిష్మా అయిపోయింది. ఆయన పాలించాల్సింది, చేయాల్సింది ఏంటనేది వెనక్కి తిరిగి చూస్తే మరి డిమానిటైజేషను, జిఎస్టీలు, బ్లాక్ మనీ తీసుకురావడం, తీసుకురాలేకపోవడం, అది ఫెయిల్యూర్. మరి ప్రజల్లో ఒక ఇటువంటి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళిపోయాయి. ఇక రాహుల్ గాంధీ సంగతి సరే. అందుకని ఇక్కడ ఇప్పుడు అసలు మే 23 తర్వాత ఫలితాల అనంతరం ఈరోజు 6వ విడత కూడా ఎన్నికలు ముగిసినాయి. 23 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విడతలు ఉన్నాయి. తర్వాత అసలు విచిత్రమైన రాజకీయాలు చూస్తామేమో, ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో
ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఒక సరికొత్త సినిమా సరికొత్త పాయింట్తో అని సినిమా వాళ్ళు ఏ విధంగా పబ్లిసిటీ చేసి సినిమాలు వస్తున్నాయి ఒక కథనాలు అలా ఒక ఎంటర్టైన్మెంట్ లాగైపోయింది రాజకీయాలు. ఈ కూటమిలో చూస్తుండే ఇప్పుడు ఏంటి, మేజర్ పార్టీలు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ సొంతంగా గెలిచే దమ్ము లేక సత్తా లేక ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడుతూ అప్పుడే స్టార్ట్ చేసేసారు మంతనాలు. వార్త వీరత మరో రోజు ఇదే పని, ఇక ఎవరు చెప్తే మాట వింటారు, వీళ్ళు ఎవరితో ఎవరు చెప్తే మనతో కలుస్తారు అనే సమీకరణ మీద పడిపోయారు. ఎవరికి వాళ్ళు గెలిచే సత్తా లేక 2/3 మెజార్టీ రావాలంటే పార్లమెంట్లో మరి 270+272 రావాలి, ఇవి కూడా రావు అనేది వాళ్ళకి అర్థమైపోయింది మోడీకి రాహుల్కి. అందుకనే బేరసారాలు మొదలైపోయాయి. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పరంగా చూసుకుంటే మరి కేసీఆర్ పార్టీ పెట్టి అనతికాలంలోనే 2 సార్లు సీఎం కాగలిగాడు. ఇక ఆయన ఆత్మస్థైర్యం వచ్చేసింది. దేశ రాజకీయాలు మీద పట్టు సాధించాలని ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టాడు. ఓకే, ఆయన ఐడియా ప్రకారం ఫెడరల్ ఫ్రంట్ పెట్టాడు. ఇవ్వాలి అనుకుండా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఊహాగానాలు వస్తున్నాయి. మరి కేసీఆర్ ఈ 6 ప్రాంతీయ పార్టీలని కలుపుకొని బీజు జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, బిఎస్పి, మరి ఇదే వైఎస్ఆర్పి ఆయన పార్టీ కలుపుకొని, టీఆర్ఎస్, మరి ఇలాంటివి కలుపుకుంటే 185 సీట్లు ఒక కూటమిలాగా వస్తాయి అని దానికి ఒక బేరం పెట్టాడు. ఎవరైనా సరే నాయకుడికి రావాలన్నట్టు డిఎంకేతో చర్చ జరపడానికి స్టాలిన్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఆయన వ్యూహాలు అనేవి ఉన్నాయి. ఇదే అట్ ది సేమ్ టైం మరి బాబు గారు కూడా ఏపీ రాజకీయాలు మరి ఆయనకి రిజల్ట్స్ ఆందోళనకరంగా ఉన్నాయి, మరి ఫలితాలన్నీ జగన్కి ఫేవర్గా వస్తున్నాయి అని అనుకుంటున్నారు. మరి 20 సీట్లు జగన్ ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాడు, మినిమం గెలుస్తాడనేది వస్తుంది. జగన్తో ముందుగానే మరి కేసీఆర్ టైఅప్ అయ్యాడు. ఇవన్నీ చూసుకుంటే ఈ సమీకరణంలో కేంద్ర రాజకీయాల్లో రాబోయే ఫలితాల అనంతరం విచిత్రమైన కూటమిలు, ఇక్కడ మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే జరగబోయేది ఊహాగానాలు. మరి కాంగ్రెస్తో బాబు గారు ఉన్నారు, టైఅప్ అయ్యాడు, ములాఖాత్ అయ్యాడు, ముందుగానే ఖర్చీ చేశాడు మన తెలంగాణ ఎలక్షన్ల టైంలోనే. ఒక విచిత్రమైనటువంటి కూటమి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్తోనూ జగన్తోనూ మంతనాలు జరుపుతున్నారు అనేది ఒక టాక్ వస్తుంది, ఒక న్యూస్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ బ్యాక్డ్రాప్లో చంద్రబాబు నాయుడు ఉన్న పార్టీలో మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్న నేపథ్యంలో మరి కేసీఆర్కి బాబుకి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. అట్ ది సేమ్ టైం జగన్కి బాబు మధ్యలో పచ్చగడ్డేసినా బగ్గుమంటుంది. ఈ బ్యాక్డ్రాప్లో మరి ఈసారి ఇది ఎలా జరుగుతుంది? ఇన్ కేసు యూపీఐకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటారు, రాహుల్ గాంధీ అడిగాడు తగ్గిన సీట్లని, కేసీఆర్ని జగన్ని వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక పాయింట్. ఇంకో విధంగా చూసుకుంటే మరి బాబు బీజేపీకి మద్దతు ఇస్తాడా ఆయన ఎంపీ సీట్లు కొన్ని గెలుచుకుంటే? అది బీజేపీకి దానికి ఏమేమి వస్తున్నాయి టాక్స్, దానికి ఏమేమి ఊహాగానాలు, ఏమైనా వార్తలు వస్తున్నాయి? బాబు మోడీకి వ్యతిరేకమే కానీ బీజేపీకి వ్యతిరేకం కాదు. ఇదండి ఇలా రాజకీయాలు ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో, ఒక విచిత్రమైన పోకడలో వెళ్తున్నాయి. ఎవరికి నమ్మకాలు లేవు, ఎవరు గెలుస్తారో ఎవరు వస్తారో నమ్మకాలు లేవు. అందుకని ఈ కూటమిలన్నీ ఏర్పడి వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ప్రభుత్వాన్ని స్థాపించాలి. మరి ఈ రేసులు ఎవరున్నారు, ప్రధానమంత్రి రేసులు? ఓకే, మెజార్టీ రాకపోతే మోడీ తప్పుకోవాలి, అక్కడ రాహుల్ తప్పుకోవాలి యూపీఐ నుంచి. మరి ఎవరున్నారు, మమతా బెనర్జీ దీది మరి మొదటి రౌండ్లోనే కేసీఆర్కి చెప్పింది నేను ప్రధానమంత్రి రేసులో లేను అని.
అరే బీజేపీ పార్టీ నాయకుడు ఆయన నేను నా రాష్ట్ర ముఖ్యమని ఆయన డ్రాప్ అయ్యాడు. జగన్కి ఎటు తిరిగిలేదు. కేసీఆర్ కూడా అన్నాడు నేను ఒక అలా అందరిని యునైట్ చేస్తాను కానీ ప్రధానమంత్రి కావాలనే ఒక ఆశ నాకు లేదని అంటున్నాడు. కానీ అప్పుడు పరి సమీకరణం ఎటువంటి తెలియదు. రేసులో ఉంది ఎవరయ్యా? మాయావతి, ములాయం సింగ్ వాళ్ళిద్దరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. మరి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా లేదా? ద సింబల్ ఆఫ్ ది నేషన్ అన్నాడు రాహుల్ మాయావతికి. అంత అవార్డు ఇచ్చేసాడు, అంత భారీ డైలాగ్ ఇచ్చాడు. అంటే ఆయన మాయావతిని కలుపుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడా? ఎవరు ప్రధాని అవుతారు అని మరో రెండోసారి ఒక రెండవ విధమైనటువంటి ప్రశ్న. మరి రేసులో ఉంది ఎవరు? మాయావతి, కేసీఆర్. అంటే ఇవన్నీ ఒక ఇప్పటి ప్రస్తుత ఊహాగానాలు. ఒక 10 రోజులు తేలిపోతుంది. థంపింగ్ మెజారిటీ మోడీకి వచ్చిన పిఎం ఆయనే, యూపీఏ అధినేత రాహుల్కి వచ్చిన ఆయనే. ఇవి కాకపోతే ఎలా ఉంది పరిస్థితి? అంటే రాజకీయాలు ఎలా ఎంతైనా కాంప్రమైజ్ అవుతారు అనడానికి నిదర్శనమే మొన్న రీసెంట్గా జరిగిన మరి కర్ణాటక ఎన్నికలు. అక్కడ సీఎం ఎవరు ఎవరయ్యారనేది అందరికీ విదితమే. ఆ బ్యాక్డ్రాప్ కేంద్రంలో కూడా అలా జరగవచ్చు అని ఎవరికి వాళ్ళు ఊహాగానాలు చేసుకుంటున్నారు. రేపు మళ్ళీ ఇంకోటి 19వ తారీఖున కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. ఇటు నుంచి అటు జంప్ అవుతున్నారు. సర్వేల గురించి పెట్టి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలని అటు ఇటు జంప్ కాకుండా చూసుకోవాలి అనేది మరి వైసీ జగన్ కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలో చేస్తున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. ఏ తర్వాత బాటం లైన్ ఏంటంటే దేశ రాజకీయాలు కానివ్వండి రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి అనేది మొదటి నుంచి ఉన్నాయి. కానీ దేశ రాజకీయాలు అక్కడ కేంద్రంలో స్ట్రాంగ్గా లేవు. ఇద్దరు లీడర్స్ వీక్గా ఉన్నారు. ఈ వీక్నెస్ని అడ్డు పెట్టుకొని ప్రాంతీయ పార్టీలు వాళ్ళతో ఆడుకుంటున్నాయి. మేము మద్దతు ఇస్తేనే మీకు మనుగడ అని ఎవరు డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. చూద్దాం, లెట్ అస్ వెయిట్. ఎవరు అవుతారు? ఎవరు ఇది పిఎం అవుతారు? ఎవరికి మెజారిటీ వస్తుంది? ఏంటి అనేది మనకి ఒక 10 రోజుల్లో తెలిసిపోతుంది. ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మరి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు రావాలని, అనిశ్చిత పరిస్థితి రాకూడదని, ఎవరు వచ్చినా 5 ఏళ్ల పాటు పాలించే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకోవడం తప్పితే మనం చేసేది ఏం లేదు. ఓకే, మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నీల్ పలిపిడి సైనింగ్ ఆఫ్.